Welcome to AP Local TV News. We'll tell you hello, Shuda. ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని వెల్లడి. పోలీసులు కొట్టారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు నాటకాలు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. అందుబాటులోకి 2డీజీ ఔషధం విడుదల చేసిన కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అవుతుందని చెప్పారు. కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనాతో అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని వారికి ఆర్థిక సాయంపై కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలీసులు కొట్టారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు నాటకాలు ఆడుతున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలు కుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని ఆయనకు దెబ్బలు తగలలేదని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వైద్యులు పేర్కొన్నారని మిథున్ రెడ్డి అన్నారు. తనను పోలీసులు కొట్టారంటూ రఘురామ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెయిల్ రాలేదని తెలిసే ఇటువంటి నాటకానికి తెరతీశారని ఆయన విమర్శించారు. అని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనంతా కూడా మనం ఈ కుట్ర కోణాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించి పార్టీ అన్ని విధాలా గౌరవం ఇచ్చింది. పార్టీలో ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టింది లేదు, లేకపోతే ఇంకో విషయం చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనకు అన్ని విధాలా ఒక కమిటీ చైర్మన్ చేయడంలో కానీ అన్ని విధాలా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఆ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించాడనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆయన పైన ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి. ఎంపీగా ఎన్నికైన తర్వాత 2 సిబిఐ కేసులు బుక్ అయినాయి. వీటన్నిటి నుంచి కూడా ఆయన బయటపడేదానికి చంద్రబాబు నాయుడు గారు లోపాయికి వారి ఒప్పందం చేసుకోవడం, మీ అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నిన్ను బయట వేస్తాను, నువ్వు మా కుట్రలో భాగం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల ద్వారా బీజేపీలో ఆయన ఎవరైతే ఆయన మనుషులు బీజేపీలో ఈరోజు చేరారో కోవర్ట్లుగా వాళ్ళందరి ద్వారా ఆయన్ని లోపరుచుకొని ఆయన ద్వారా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. అకారణంగా ఈరోజు ప్రభుత్వం పైన అన్ని కుట్రలు చేస్తూ ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ ఇది అనేది మనం గమనించుకోవాల్సిన అంశం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేసేటప్పుడు శంకర్రావుని ఏ విధంగా వాడుకున్నారో, ఇతరత్ర నాయకుల్ని ఏ విధంగా పావులుగా వాడుకున్నారో, ఈరోజు అదే విధంగా రఘురామరాజుని పావుగా వాడుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఇదివరకు చూసాము వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే ఏమి, ధూళిపాల్ నరేంద్ర గారు అరెస్ట్ అయితే ఏమి, ఎక్కడ కూడా ప్రెసిడెంట్కు లెటర్లు రాసి లేకపోతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ విధంగా ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఇంత రాద్ధాంతరం చేయలేదు.
ఈరోజు రఘురామరాజు గారు ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈరోజు వీళ్ళ పాత్రలన్నీ కూడా బయటపడతాయని ఒక భయంతో ఈరోజు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు. ఈరోజు ఎంపీలు పోయి ఈరోజు లెటర్ రాస్తారు, స్పీకర్కి రిప్రజెంట్ చేస్తారు, ప్రెసిడెంట్కి చేస్తారు, హోమ్ సెక్రటరీకి చేస్తారు, ఇంత కూడా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారంటే, ఇంత కూడా వాళ్ళు ఈరోజు భయపడి చేస్తున్నారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. దీని ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన 2DG అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ ఆరోగ్య శాఖ మంత్రుడు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. మొదట రక్షణ మంత్రి డ్రగ్ ను విడుదల చేసి ఆరోగ్య శాఖ మంత్రికి అందచేయగా డ్రగ్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందచేశారు. 10,000 డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డిఆర్డీఓ వివరించింది. भारत सरकार के स्वास्थ्य सचिव राजेश भूषण जी, एम्स के डायरेक्टर डॉक्टर गुलेरिया, यहाँ इस सभागार में उपस्थित सभी अत्यंत वरिष्ठ डीआरडीओ के, स्वास्थ्य मंत्रालय के, भारत सरकार के अनेक विभागों के वरिष्ठ अधिकारीगण, తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 25 పడకల కోవిడ్ సెంటర్ను అధికారులు సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనేది, సబ్ కలెక్టర్ తదితరులు కలిసి ఈ సెంటర్ను ప్రారంభించారు. కోవిడ్ వైరస్ సోకిన వారు చికిత్స కోసం 90 కిలోమీటర్ల దూరంలో విజయవాడకు వెళ్లాలంటే తలకు మించిన భారం కావడం, వెళ్లినా అక్కడ బెడ్లు దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరువూరులో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు గుజరాత్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ గుంటూరు చేరుకుంది. జామ్ నగర్ లోని రిలయన్స్ ప్లాంట్ నుంచి బయలుదేరిన రైలు ఆదివారం వేకువ జామున గుంటూరులోని కాంకార్ కంటైనర్ డిపోకు చేరుకుంది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, గుంటూరు జిల్లాకు 30 ఎంటీలు, విజయవాడకు 20, ఒంగోలుకు 10, పశ్చిమ గోదావరికి 10, కర్నూలుకు 10 ఎంటీల ట్యాంకర్ల ద్వారా పంపించారు. కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ ఆసుపత్రిలో ఉన్న 50,000 పడకల్లో 30,000కు పైగా వెంటిలేటర్, ఐసీయూ, ఆక్సిజన్ పడకలు ఉండడంతో కేంద్రం కేటాయించిన 590 టన్నుల ఆక్సిజన్ సరిపోవడం లేదని అన్నారు. Thank you.
కృష్ణా జిల్లా గోడవల్లి కోవిడ్ కేరలో వైద్య సేవలు పొందుతున్న వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ఎం ఇంతియాజ్. సోమవారం గోడవల్లి సీసీసీ కేంద్రాన్ని సందర్శించి ఈ వారంలో డిశ్చార్జ్ అయిన 70 మంది జాబితాలో లక్కీ డిప్ నిర్వహించారు. కె సూర్యనారాయణ తొలి బహుమతిగా 15,000, కె వెంకట నరసింహ రెండవ బహుమతిగా 10,000, టి సురేంద్ర మూడవ బహుమతిగా 5,000 గెలుపొందారు. కలెక్టర్ సమక్షంలో తొలిసారిగా కోవిడ్ కేర్ సెంటర్స్ లో వైద్య సేవలు పొంది కోవిడ్ ను జయించిన వారి పేర్లను లక్కీ డిప్ ద్వారా కోవిడ్ వైద్య సేవలు అందించే వారి చేతుల మీదుగా ఎంపిక చేశారు. సూర్యనారాయణ గారు మొదటి బహుమతికి దీనికి కలెక్టర్ గారి చేతుల మీదుగా 15,000 రూపాయలు వెంకట నరసింహ గారికి సెకండ్ ప్రైజ్ వరించింది. వారికి 10,000 రూపాయలు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందించబడతాయి. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ నంబర్ ఫోన్ చేయండి. తదుపరి కరెంట్ ప్రైజ్ కి రాయబడింది టి సురేంద్ర గారు కరెంట్ ప్రైజ్ కి ఎంపికైనారు. ఆయనకి 5,000 రూపాయల అకౌంట్ లోకి జమ చేయబడతాయి. మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 15,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తాము. అంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో మనకు వైద్యం తీసుకొని అక్కడ ఉండి కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్లకు మనకు ఒక వారంలో రికవర్ అయిన డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ అందరికి కూడా ఎంకరేజింగ్గా మోర్ అండ్ మోర్ పీపుల్ మనకు అందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్లలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఒకటేమో మనకు వైద్య సదుపాయాలతో పాటు మంచి భోజనము అన్ని వసతులు ఉండి అలాగే అంబులెన్స్ ఉంది. అన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇప్పుడు 5 పెట్టాము ఇక్కడ గ్లోబల్లో. ప్రతి దాంట్లోనూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెడుతున్నాము. కాబట్టి అక్కడ ఎక్కువ మంది చేరాలని ఒక స్కీమ్ పెట్టి రివార్డ్ ద రికవర్డ్ అంటే రికవరీ అయిన వాళ్ళకు రివార్డ్ అని పెట్టాము. మొట్టమొదటిసారిగా మీరే దీంట్లో విజేతగా వచ్చారు. సో సూర్యనారాయణ కంగ్రాచులేషన్స్. ఎక్కడ ఉంటారు మీరు? నిర్మానూరు. ఓ, మీ బ్యాంక్ అకౌంట్ నంబరు మీరు మా వాళ్ళు అడిగి మళ్ళీ మీ దగ్గర తీసుకుంటారు. మీ బ్యాంక్ అకౌంట్కి రేపు క్రెడిట్ చేస్తారు. రైట్ రైట్, ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. మీరు ఎవరైనా కోవిడ్ మనకు వచ్చింది అంటే కోవిడ్ కేర్ సెంటర్లలో జాయిన్ అవ్వండి, అన్ని వసతులు ఉన్నాయి, నేను అయ్యాను అని చెప్పేసి మీరు ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం తీసుకుంటారా మీ తర్వాత. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో మే 5వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఎవరూ బయటికి రాకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బయటకు తిరుగుతున్న వాహనాలపై జరిమానా విధించారు. గోకవరం స్థానిక ఎస్ఐ పి చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు వాహనాలపై 350,000 రూపాయలను జరిమానా విధించినట్లు, సుమారుగా 700 వాహనాలపై ఈ రుసుము వసూలు చేశామని ఎస్ఐ పి చెన్నారావు తెలిపారు. వైసీపీ అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కోవిడ్ విపత్తును సైతం రాజకీయం చేస్తున్న నీచ నాయకుడు చంద్రబాబుని ధ్వజమెత్తారు. ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని విమర్శించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ తెలిపారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల కష్టాలు తెలియని వారిని ఆదుకోవాలన్న కనీసం
ఇంగిత జ్ఞానం లేని నాయకుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమని అన్నారు. మాజీ మంత్రులు శాసనసభ్యులు వారు ఈ విపత్కరమైనటువంటి సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడాలైనా కనీసం ఆలోచన చేసినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఉన్నాడా అడుగుతాను. ఈరోజు మీరు తెలంగాణలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీరు ఇంద్రభవనంలో కూర్చొని నిన్నటి నిన్న మనం చూసాం తెలంగాణ బోర్డర్ లోకి మన ఆంధ్ర సరిహద్దుల్లో మన అంబులెన్స్ని అడ్డు తగిలితే తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు తెలంగాణలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడానికి ధైర్యం చేయలేనటువంటి ఒక పిరికిపందం ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం అక్కడ ఉండి గతంలో నీ కింద మీతో పాటు పనిచేసినటువంటి అధికారులు లేదా నీ మీ నాయకత్వంలో పనిచేసినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి నువ్వు మరి ఒక మాట మాట అనలేకపోయితే ఎక్కడ మాట మాట్లాడితే నీ సంగతి తెలుస్తాడనేటువంటి ఒకే ఒక భయంతో కనీసం మాట కూడా మాట్లాడలేనటువంటి ఒక చేతకాని నాయకుడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం మన దురదృష్టం అని తెలియజేస్తాం. కరోనాతో హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారి కోసం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ 45 లీటర్ల 3 ఆక్సిజన్ పెద్ద సిలిండర్లను కొన్ని వాటిని ముమ్మిడివరం జనసేన నాయకులు గోదాసి కొడరిష్ కు అందజేశారు. అలాగే నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున దాతల సహాయంతో 15 సిలిండర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు 9849 4545744 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. కరోనాతో హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న పీతాని మారుతికి 45 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్ వారి సోదరునికి అందజేశారు. మరి రోజు మరి రాష్ట్రంలో మరి కోవిడ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అలాగే దేశవ్యాప్తంగా కూడా మరి ప్రపంచ దేశాల్లో మరి మొట్టమొదటి స్థానంలో కోవిడ్ బారిన పడిన అధిక సంఖ్యలో ఉన్నది ఇవాళ భారతదేశంలోనే. అందులో మన ఆంధ్ర రాష్ట్రం మరి చాలా ఎక్కువ మంది మరి కోవిడ్ బారిన పడిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. మరి అలాగే ఈ ముమ్మిడివరం నియోజకవర్గ విషయానికి వచ్చేసరికి ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో కనీసం ఈ నియోజకవర్గం మొత్తం మీద ఒక కోవిడ్ సెంటర్ కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా వ్యాక్సినేషన్ అనేది చేయించకపోవడం ఒక ఎత్తు అయితే మరి అంత చేసాం ఇంత చేసాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ ప్రజలకి ప్రాణాలు కాపాడే పరిస్థితి కానీ కనీసం మినిమం ఆక్సిజన్ కూడా అందించే పరిస్థితి దుస్థితిలో మరి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మరి చాలా దారుణం. మరి గుంటూరు ఐసోలేషన్ సెంటర్ కి 10 బెడ్లు స్పాన్సర్ చేశారు విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ గుర్రం జాగవావి విజ్ఞాన కేంద్రం ప్రజారోగ్య వేదిక డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్ కు 10 బెడ్లు స్పాన్సర్ చేశారు విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్. ఈ సందర్భంగా ఐసోలేషన్ సెంటర్ నిర్వాహకులు ఎన్ భావన్ నారాయణ మాట్లాడుతూ విఆర్ విత్ యూ ట్రస్ట్ వారిని అభినందించారు. గత 10 రోజుల నుండి సెంటర్ ను నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు 25 బెడ్లు పూర్తిగా నిండిపోయిన కారణంగా అదనంగా అవసరాల నిమిత్తం బెడ్స్ కొరత గుర్తించి విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ వారు 10 బెడ్లు విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఎస్ అయ్యప్ప ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆశీస్లు బెడ్స్ సెంటర్ కి అందించారు. మొన్న 5వ తేదీ నుంచి కరోనా ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే 24 బెడ్స్ వేశాం, అవి పూర్తిగా నిండిపోయినాయి. ఈ నేపథ్యంలో ఈ సెంటర్ని ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి ఆ పేషెంట్స్ కూడా చేర్చుకోవటం కోసం అనేక మంది సహకరిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఇప్పుడు వీ విత్ యూ వీఆర్ విత్ యూ యునైటెడ్ అండ్ ఇన్స్పైర్ అనే సంస్థలు ఇక్కడ పేషెంట్స్ 10 మంది పేషెంట్స్ని ఇక్కడ ఉండడం కోసం 10 బెడ్లని వాళ్ళు మన ఐసోలేషన్ సెంటర్కి బహుకరించారు. వారికి ప్రత్యేకించి అభినందనలు అయ్యప్ప ఆశీస్ ఆ సంస్థ సభ్యులుగా వచ్చారు. వారు ఇప్పటికే విద్యార్థులుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ బెడ్లు పెంచామని కోరిన నేరానికి సిపిఎం నేతలను అరెస్ట్ చేయడం దారుణమని ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నామని సిపిఎం నేత కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం నాటి ఉదయం తిరుపతి గోవిందరాజు సత్రాల వద్ద నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ ను ఆక్సిజన్ తో కూడిన బెడ్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేశారు. దీన్ని సహించలేని ప్రభుత్వం పోలీసుల ద్వారా సిపిఎం నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేంద్రాల్లో విష్ణునివాసం శ్రీనివాసం గోవిందరావు సత్రాల్లో కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు లేకపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఏ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్లు లేక కోవిడ్ పేషెంట్లు గాలిలో ప్రాణాలు కలిసిపోతున్న నేపథ్యంలో టీటీడీ దయదర్శి కనీసం కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తే ప్రజల ప్రాణాలు కాపాడనాలు అవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రకంగా కలెక్టర్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. సెకండ్ వేవ్ ఉధృత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఫీవర్ సర్వే ఆరోగ్య వివరాలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో క్యాంటీన్ వెనుక భాగంలో స్టేట్ బ్యాంక్ రోడ్డు నందు సమాధి రోడ్డు నందు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీ లక్ష్మీనారాయణారెడ్డి వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సచివాలయ హెల్త్ సెక్రటరీ అంజనాదేవి తదితరులు విశాఖపట్నం జిల్లా పాయకురావుపేట మండలం చిన్న నరసాపురం గ్రామంలో కరోనాకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మోక్షరత్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సుని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నక్క జానుబాబు అన్నారు. స్థానిక చిన్న నరసాపురం గ్రామంలో చర్చ్ ఆఫ్ క్రైస్త సంస్థలకు మోక్షారత్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా మందులతో పాటు శానిటైజర్ మాస్కులు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా మోక్షారత్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నక్క జానుబాబు మాట్లాడుతూ ప్రజలు కరోనాపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని అప్పుడే దానిని తరిమి కొట్టే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రతి ఇంటికి కూడా మెడిసిన్ సప్లై చేయడం జరిగింది. అంటే కోవిడ్ పేషెంట్స్కి మాత్రమే కాకుండా కోవిడ్ రాని వారికి కూడా కావాల్సినటువంటి విటమిన్స్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో కోవిడ్ పేషెంట్స్కి ఆహారము డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఈ మోక్షరత్న చారిటబుల్ ట్రస్ట్ మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉండి ఉన్నాము. కాబట్టి కోవిడ్ ఈ పరిస్థితుల్లో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరికీ కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరి ఒకసారి తెలియచేస్తున్నాను. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా విశాఖ మహానగరంలో కోవిడ్ ను నియంత్రించడానికి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. లాక్డౌన్ సమయంలో ప్రధాన రహదారుల్లో ఎవరైనా తిరిగినా వారి వివరాలను పోలీసులు అడిగి తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అందువల్ల నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం పద్మనాభ మండలంలో కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో 50 పడకల కోవిడ్ సెంటర్ను త్వరితగిన ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసను కోరారు. కోవిడ్ సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కేజీబీ స్కూల్లో పేదలకి 50 బెడ్లు టెస్ట్ 50 బెడ్లు కేజీబీ స్కూల్లో ఆయన తర్వాత ఆయన దీని ఇంట్రెస్ట్ వల్ల కేజీబీ స్కూల్లో తొందరగా చేయమని మేము అందరం కోరుచున్నాం. అలాగే నిరుపేదలకి బాగా దీనివల్ల బాగా ఉపయోగం ఉంటుంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు కూడా ఈ తొందరగా ఈ కార్యక్రమం చేయమని కోరుచున్నాం. జిల్లా ఓజిలి మండలం రావిపాడు గ్రామంలో కొల్లకూడి పార్వతమ్మ వైఫ్ ఆఫ్ గురవయ్య ఇంట్లో 8,94,000 రూపాయలు చోరి పొలం కొనాలని బీరువాలో ఉంచిన డబ్బులను దోచుకెళ్లారంటూ రోదిస్తున్నారు బాధితురాలు. ఉజిలి మండలంని రావిపాడు గ్రామానికి చెందిన కొల్లకూడి పార్వతమ్మ పొలం కొనడానికి ఏర్పాటు చేసుకున్న డబ్బులను 2 రోజుల క్రితం బీరువాలో డబ్బులను చూసుకుని లోపల లాకర్ కు తాళం వేసి బీరువా తలుపుకు తాళం వేయకుండా యథావిధిగా పొలం పనులకు చేసుకుంటూ ఉంది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు డబ్బులు చూసుకోగా డబ్బులు కనిపించకపోవడంతో ఓజిలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎ నరసింహులు త్వరితగిన కేసును దర్యాప్తు చేసి రికవరీ చేస్తామని తెలిపారు. సీఏ కొట్టదానికి అదే క్రమంలో నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఆ బీరువాలో డబ్బులు ఉన్నాయా లేదా అనే దాని మీద ఓపెన్ చేసి చూస్తే 8,94,000 రూపాయలు కనిపించలేదని చెప్పేసి దాని మేరకు నిన్న నైట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఈరోజు క్లోజ్ టీము డాగ్ స్క్వాడ్ పిలిపించి ప్రిన్స్ అయ్యి చూపించి ఆ డాగ్ కూడా ఎవరో అనుమానమై ఉన్నటువంటి ఏరియా ఎక్కడెక్కడ సంచరించేది అని కూడా నోట్ చేసుకున్నాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. త్వరలోనే డిటెక్ట్ చేస్తాం కేసు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ యువసేన సభ్యులు ఇంటింటికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. సందర్భంగా సభ్యులు ఏవీ కృష్ణయ్య మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా విపరీతంగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్లు వాడాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కాలనీ వాసులు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగవంతంగా ప్రజలను పట్టణ పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సీనియర్ వైసీపీ పార్టీ నాయకుడు గాజిగం సత్యబాబు ప్రజల బాధను చూడలేక కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగిన నాయకులు ఈ రోజు ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. పచ్చగా కళకళలాడుతున్న గ్రామంలో రోజుకి 4-5 మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
పరిస్థితుల్లో ఇరుక్కుని గోపురం ప్రత్యేకంగా గోపురం గ్రామ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రోజు సుమారు 5 నుంచి 6 మరణించడం జరుగుతుంది. ఒక కుటుంబంలోనే 2-3 పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య. అసలు దీని గురించి సామాన్యులు ఎవరన్నా ఆలోచించి ఏమీ చేయలేదు. నాయకులు పెద్దలు అనిపించుకున్న వాళ్ళందరూ ఒక కడుగు ముందుకేసి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఎక్కడైనా ఒక వాలంటరీ సెంటర్ పెట్టి మన మనలో మన గ్రామంలో ఉన్న మనం కాపాడుకోగలవా? వాలంటరీ సెంటర్ పెట్టడానికి కలిసి కావాల్సిన వసతి లేదు. ఇవన్నీ ఆలోచించి ఒక మీటింగ్ పెట్టి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుని ప్రజలను కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేయకపోతే ప్రజలు ఇంకా అన్యాయం అయిపోతాం. జిల్లా మచిలీపట్నం జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఈరోజు నాక్ సహాధరలో ఎంపెడా ఫండింగ్ తో ఆక్వా వన్ సెంటర్ ల్యాబ్ మచిలీపట్నం శారదా నగరంలో ప్రారంభించారు. దీనితో పాటు నాగాయలంక కోడూరులో వర్చువల్ విధానంలో ఆక్వా ల్యాబ్ లను కూడా ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలలో ఆక్వా రైతులకు అందుబాటులో ఉన్న వన్ సెంటర్ ల్యాబ్ ను సద్వినియోగపరచుకోవాలని సుస్థిరమైన దిగుబడులను పొందాలని కలెక్టర్ సూచించారు. మూడు ఆక్వా వన్ సెంటర్స్ ఏఓసీస్, ఇవి నేషనల్ సెంటర్ ఫర్ ఆక్వా సస్టైనబుల్ ఆక్వా కల్చర్ వారి ఆధ్వర్యంలో ఎంపెడా మరి ఫండింగ్తో మనకు మన జిల్లాలో మూడు ఏఓసీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మచిలీపట్నంలో ఒకటి, అలాగే కోడూరులో ఒకటి, మూడవది నాగాయలంకలో. ఈ మూడు కూడా మనకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్తో ఈ ల్యాబ్స్ తయారు చేయబడ్డాయి. ఇవి మనకు ఆక్వా ఫార్మర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చాలామంది ఫార్మింగ్ సొసైటీస్ మనకు ఉన్నారు, వాళ్ళు ఈరోజు ఆక్వా ఫార్మింగ్ చేసుకుంటున్నప్పుడు మరి ఈ ఆక్వా కల్చర్లో మనకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది మనకు వచ్చే డిసీజెస్, వాటన్నిటిని మనకు సరైన ల్యాబ్లో టెస్ట్ చేసి దానికి తీసుకోవాల్సిన మెజర్స్ రెమెడియల్ మెజర్స్ అన్నీ కూడా ఈ ఏఓసీస్ మరి వారికి ఉపయోగపడతాయి. సో మనకు ఆక్వా కల్చర్ అనేది కృష్ణా జిల్లాకు ముఖ్యంగా మన రాష్ట్రానికి కూడా మన ఇన్కానికి ఇన్కమ్ మొత్తం జిఎస్డిపికి మరి ఈ ఆక్వా కల్చర్ ఒక ప్రాముఖ్యమైన మనకు ఎక్కువ మేజర్ షేర్ ఇక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్.